ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते सुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఓకే హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. మనం ఇప్పుడు 7వ స్కందంలో ఉన్నాము, సారీ 6వ స్కందంలో 7వ అధ్యాయంలో ఉన్నాం. 7వ అధ్యాయంలో ఉన్నాం. సో 30 శ్లోకాలు మనము చర్చించుకోవడం అనేటువంటిది జరిగింది. సో దేవతలందరూ కూడా చాలా దుఃఖంలో ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ గురువు అయినటువంటి బృహస్పతి వాళ్ళ ప్రవర్తనకి నచ్చక వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అని తను ఇంద్రసభని వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు దేవతలందరితో సహాయంతో బృహస్పతి ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని వెతకడం ప్రయత్నం చేశారు. కానీ బృహస్పతి మాత్రం ఎక్కడున్నారో కనిపించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ కూడా మందలించడం అనేటువంటిది జరిగింది. మీరు చాలా పొరపాటు చేశారు, గురువు అంటే చాలా గొప్పవాడు, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి వాడు, భగవత్ విజ్ఞానం తెలిసినటువంటి వాడు, అలాంటి వాణ్ణి మీరు అవమానించడం అనేటువంటిది చాలా తప్పు అని మందలించడం అనేటువంటిది జరిగింది. అయితే గురువు లేనటువంటి సమయంలో వాళ్ళు కోల్పోయినది అంతా కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. అసురులు శుక్రాచార్యుడి యొక్క యుద్ధ నీతితోటి దేవతల యొక్క రాజ్యం మీద దండెత్తి దేవతలనే ఆక్రమించడం అనేటువంటిది జరిగింది. అంటే దేవతల చేతిలో కూడా ఓడిపోవడం అనేటువంటిది జరిగింది, సారీ అసురుల చేతిలో కూడా ఓడిపోవడం అనేటువంటిది జరిగింది దేవతలకి. ఎప్పుడైతే ఇది జరిగిందో వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యము పోయింది, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పోయాయి. ఇంతకుముందు అనేక సార్లు అసురులను ఓడించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవతలు ఎప్పుడైతే వాళ్ళ గురుదేవుడు బ్రాహ్మణుడు అయినటువంటి బృహస్పతి వాళ్ళ యొక్క చెంత లేరో అప్పుడు అదే అసురులని వీళ్ళు జయించలేకపోయారు. అందుకనే బ్రహ్మదేవుడు గురువు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కోల్పోయిందంతా మళ్ళీ తిరిగి పొందాలి. సో దానికి బ్రహ్మదేవుడు సహాయం చేయాలి. ఏం చేస్తే కోల్పోయిందంతా తిరిగి పొందుతారు అని అంటే తిరిగి మళ్ళీ గురువును పొందాలి. తిరిగి మళ్ళీ గురువును పొందాలి అంటే బృహస్పతి మళ్ళీ రారు. సో బృహస్పతి రారు కాబట్టి ఇప్పుడు దేవతల గురువుగా వేరే ఇంకొక గొప్ప జ్ఞానం ఉన్నటువంటి భక్తుడైనటువంటి వ్యక్తిని ఇప్పుడు గురువుగా నియమించాలి. అయితే త్వష్ట కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి గురువుగా ఉండమని కోరుకోవడం అనేటువంటిది జరిగింది. దేవతలందరూ కూడా త్వష్ట కుమారుడైనటువంటి విశ్వరూపుడికి దగ్గరికి వెళ్ళి మేము మీకు పితృదేవతలతో సమానం, పితృలతో సమానం, తండ్రితో సమానము, తండ్రికి సేవ చేయటం అనేటువంటిది పుత్రుడి యొక్క ధర్మము, తండ్రికి ఆనందాన్ని కలిగించడం కూడా పుత్రుడి యొక్క ధర్మము, ఇప్పుడు మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు నువ్వు ఆచార్యుడుగా కావాలి, మేము కోల్పోయిందంతా తిరిగి తీసుకురావడం కోసం నీ యొక్క సహాయం కావాలి అని తన పుత్ర వరస అయినటువంటి విశ్వరూపుణ్ణి అడగడం అనేటువంటిది జరిగింది. సో అయితే దేవతలందరూ కూడా విశ్వరూపుడితో మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక 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 ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇంతకుముందు 30వ శ్లోకం వరకు కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. అందులో అందులో ఏం చెప్పారు అనంటే యజ్ఞోపవీత ధారణము ద్వారా మంత్రదీక్ష ఇచ్చేటువంటి గురుదేవుడు సమస్త వేద స్వరూపుడు అనేటువంటి విషయం చెప్పారు. అంటే యాక్చువల్గా మన లైఫ్లో ఉన్నటువంటి ఇతర బంధాలు కూడా, తల్లి కానీ, తండ్రి కానీ, సోదరి కానీ, సోదరుడు కానీ, అతిథి కానీ, వీళ్ళందరూ కూడా మన మన జీవితంలో వాళ్ళ యొక్క స్థానం ఏమిటి, వాళ్ళని ఎలా మనం గౌరవించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియచేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే దేవతలు ఈ యొక్క విశ్వరూపుణ్ణి అడుగుతున్నారో విశ్వరూపుడు వాళ్ళకు కూడా అలాంటి గౌరవమే ఇవ్వాలి అని. ఓకే, సో
అంటే ఆ శ్లోకం వరకు మనము చాణక్య నీతి కూడా అదే చెప్తుంది అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు కూడా చాణక్య నీతి గురించి కూడా గుర్తు చేయటం అనేటువంటిది చెప్పారు. సో అక్కడ వరకు మనం చదువుకున్నాము. 31వ శ్లోకం నుంచి ఈరోజు మనం చదువుకుందాం. రమేష్ ప్రభు తస్మాత్ తస్మాత్ పితృణాం ఆర్తనామార్తిం పరపరాభవం. तस्मात् पितॄणाम् आर्तनामर्त्युं पराभवम्. దయచేసి మిగిలిన వాళ్ళు మ్యూట్ చేయండి మాట. ఓన్లీ రమేష్ ప్రభు అన్మ్యూట్ చేస్తారు. తపసాపనయస్ నయంస్తాత సందేశం పూర్తుమర్హసి. తపసాపనయాంస్తాత సందేశం కర్తుమర్హసి. వత్స, శత్రువులచే మేము పరాజితులమై మిగులు దుఃఖితులమైతిమి. మీ తపోశక్తిచే మా దుఃఖమును తొలగించి కరుణతో అభీష్టములను దీర్చుము. మా ప్రార్థనలను మన్నింపుమని నిన్ను వేడుకొనిచున్నాము. ఓకే, సో వీళ్ళ ప్రాబ్లం ఇప్పుడు చెప్పేశారు. సో దేవతలు ఏ కార్యం కోసమైతే ఇక్కడికి వచ్చారో ఆ కార్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేసేశారు. అంటే ఇక్కడ మేము పరాజితులమయ్యాము, మేము పొందినటువంటి పరాజయంతో మేము దుఃఖితులమయ్యాము, కాబట్టి నీకున్నటువంటి తపోశక్తితోటి తిరిగి మేము కోల్పోయిందంతా కూడా మాకు వచ్చేలా చెయ్యి. సో మా దుఃఖాలను తొలగించు, మా కోరికల్ని తీర్చు అని చెప్పేసి తన పుత్ర వరుస అయినటువంటి విశ్వరూపుణ్ణి అడగడం అనేటువంటిది జరిగింది దేవతలు. నీలరాణి మాతాజీ వృణీమహేత్వోపాధ్యాయం బ్రహ్మిష్టం బ్రాహ్మణం గురుం. వృణీమహేత్వోపాధ్యాయం బ్రహ్మిష్టం బ్రాహ్మణం గురుం. యతాజ్ఞాస విజేష్యామః సపత్నాం స్తవ తేజస. యదాజ్ఞాస విజేష్యామః సపత్నాం స్తవ తేజస. హరే కృష్ణ ప్రభుజీ, పరబ్రహ్మమును పూర్తిగా నెరిగి ఉన్నందున నీవు పరిపూర్ణ బ్రాహ్మణుడవై ఉన్నావు. అందువలన అన్ని ఆశ్రమముల వారికి నీవు గురుదేవుడవే. నిన్ను మేము గురువుగాను ఉపాధ్యాయునుగాను స్వీకరించి మమ్ము ఓడించిన శత్రువులను నీ తపోశక్తి చే సులభముగా జయింపగలము. భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. ఒక ప్రత్యేకమైన కార్యార్థము మనిషి ఒక ప్రత్యేకమైన గురువును ఆశ్రయింపవలసి ఉండును. కనుక విశ్వరూపుడు తమ కన్నను అల్పుడైనను దానవులను జయించుటకై దేవతలు అతన్ని గురువుగా స్వీకరించిరి. హరే కృష్ణ. సో మనం గురువుగా ఎంచుకునేటప్పుడు ఎవరైతే ఎవరిని మనం గురువుగా ఎంచుకునేటప్పుడు, మనం స్కూల్లో జాయిన్ అవుతున్నాం అనుకోండి, ఏదైనా ఒక లేకపోతే ఒక ట్యూషన్లో జాయిన్ అవుతున్నాం, జాయిన్ అయ్యేటప్పుడు మనకి ఫలానా సబ్జెక్ట్ మీద మనకి వీక్నెస్ ఉంది, అంటే మేము ఆ సబ్జెక్ట్లో మనకి మార్కులు ఎక్కువ రావు అని అనుకున్నాం అనుకోండి, ఆ సబ్జెక్ట్ బాగా బోధించగలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ట్యూషన్ చెప్పించుకుంటాం, గురువుగా స్వీకరిస్తాం. అంటే మనకున్నటువంటి అవసరానికి అనుగుణమైనటువంటి ఒక గురువుని ఎంచుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకున్నటువంటి ప్రాబ్లం ఏమిటి అంటే వీళ్ళు సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయారు. అంటే ఇప్పుడు ఎవరైతే గురువుగా రాబోతున్నారో వాళ్ళ ద్వారా సమస్త ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడై ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఎంచుకోబోయేటువంటి గురువు మనం కోల్పోయినటువంటి సమస్త ఐశ్వర్యాన్ని తిరిగి తీసుకురావాలి. అసురులతోటి ఓడింపబడ్డాము, గురువు ద్వారా అసురుల మీద గెలవగలగాలి. ఏ అసురులైతే మన సమస్త ఐశ్వర్యాన్ని లాగేసుకున్నారో ఆ అసురుల నుంచి తిరిగి మన సమస్త ఐశ్వర్యాన్ని మనం పొందాలి. అందుకు శక్తి సామర్థ్యాలు కలిగిన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని గురువుగా ఎంచుకోవటం అనేటువంటిది అవసరం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఇక్కడ ఒక గురువుని ఎంచుకున్నారు. ఇప్పుడు ఎవరు అంటే విశ్వరూపుడు. సో విశ్వరూపుడు పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడై ఉన్నాడు. ఎందుకు ఆయన పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడై ఉన్నాడు అనంటే, విశ్వరూపుడు పరబ్రహ్మం గురించి పూర్తి జ్ఞానం తెలుసుకుని ఉన్నాడు. అంటే ఇప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళు గురువు, ఎవరు పడితే వాళ్ళు గురువు అవరు. ఎప్పుడైతే భగవంతుడి ద్వారా రక్షణను పొందుతారో అప్పుడు ఆటోమేటిక్గా అసురులందరినీ కూడా ఈజీగా జయించవచ్చు. సో ఇప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికి ఉంది అంటే విశ్వరూపుడికి ఉంది. అందుకనే
మేము నిన్ను ఆశ్రయిస్తున్నాము, నువ్వు మాకు గురుదేవుడు అవు, నువ్వు మాకు మమ్మల్ని శిష్యులుగా స్వీకరించి మమ్మల్ని ఎవరైతే ఓడించారో ఆ శత్రువుల మీద మేము గెలిచేలాగా మాకు సహాయం చెయ్యి అని విశ్వరూపుణ్ణి కోరుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, మళ్ళీ శ్రీమాతాజీ. న గర్హయంతి హర్దేషు యనిష్టాశ్రవి వాధనం, న గర్హయంతి హర్దేషు యనిష్టాంగ్రభివాధనం యవిష్టాగ్రభివాధనం చందోభ్యో అన్యత్రం భగ బ్రహ్మన్, చందోభ్యో అన్యత్రన బ్రహ్మన్ వయో జ్యేష్ఠస్య కారణం, వయో జ్యేష్ఠస్య కారణం. దేవతలు ఇంకను ఇట్లు పలికిరి, మా కన్నను చిన్నవాడేమన్నది విమర్శకు వెరవకుము. అట్టి మర్యాద వేదమంత్రముల విషయమును అన్వయించదు. వేదమంత్రముల సంబంధమున తప్ప సర్వత్రా వయసే అధిక్యతను నిర్ణయించినను వేదమంత్ర నిపుణులైన వాడు వయసులో చిన్నవాడు అయినప్పటికీ వందనము చేయవచ్చు. కనుక నీవు మా కన్నను చిన్నవాడివే అయినను నిస్సంకోచముగా మాకు పురోహితుడు అవుము. ఓకే, సో ఇప్పుడు విశ్వరూపుడు దేవతల కంటే చిన్నవాడు, కొడుకు వయసు. సో కొడుకు వయసుగా ఉన్నటువంటి వ్యక్తి మరి మనకు గురువు అవ్వచ్చా, మన యొక్క ఉపాధ్యాయుడి స్థానాన్ని స్వీకరించచ్చా? అంటే ఉపాధ్యాయుడి స్థానాన్ని స్వీకరించడానికి కావాల్సింది వయసు కాదు, వయసులో ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేటువంటి దాని మీద ఎవరు ఎవరికి గురువు అవ్వాలి అనేటువంటిది నిర్ణయింపబడదు అనేటువంటి విషయం దేవతలు చెప్తున్నారు. నువ్వు నా మా అందరికీ గురువు అవ్వడానికి నువ్వేమైనా సంకోచిస్తావేమో, ఎందుకంటే నువ్వు చిన్నవాడివి, మేము పెద్దవాళ్ళం కాబట్టి అలా అనుకోకు. ఎవరైతే వేద మంత్రాల విషయంలో పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నారో, ఆ వేద మంత్రాల విషయంలో జ్ఞానం కలిగి ఉండడము అని అంటే వేదాలు బాగా తెలుసు. ఆ తర్వాత వేదాల ఇంకొకటి ఇంతకుముందు శ్లోకంలోనే చెప్పేశారు మనకి, నీకు పరబ్రహ్మం గురించి పూర్తిగా అవగాహన ఉంది అని. అంటే వేదాల యొక్క ఉద్దేశమే పరబ్రహ్మం గురించి తెలుసుకోవడం. సో అలాంటప్పుడు నీకు ఆ వేదాలు తెలుసు, వేద మంత్రాలు తెలుసు కాబట్టి నీ వయసుతో సంబంధం లేదు. వేద మంత్రాలు తెలిసినటువంటి వ్యక్తికి మేము నమస్కారం చేయొచ్చు, మా వయసు పెద్దదైనా. కాబట్టి నీవు మమ్మల్ని గురువు, నువ్వు మమ్మల్ని శిష్యులుగా స్వీకరిస్తే, నువ్వు మాకు గురువు అయిపోతే, మేము నీకు నమస్కారం చేయాల్సి వస్తే, నీ తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే నీ తండ్రి వయసు సమానులైనటువంటి మేము నీకు నమస్కారం చేస్తే నీకేమన్నా తక్కువగా అనిపిస్తుందేమో, అది కరెక్ట్ అని అనిపించదేమో, నీకేమైనా కీడు జరుగుతుందని నువ్వు ఏమైనా అనుకుంటావేమో. అందుకనే అలా అనుకోకు. గురు శిష్య సంబంధంలో శిష్యుడు గురువుకి వయసుతో సంబంధం లేకుండా ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాల్సిందే, అది మేము ఇస్తాం మీకు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి విశ్వరూపుడు చిన్నవాడైనా సరే పర్వాలేదు, వేదం విషయంలో నీకున్నటువంటి జ్ఞానం మాకు లేదు కాబట్టి నువ్వు మాకు గురువి అని వాళ్ళు అంటున్నారు. చదవండి మాతాజీ. భాష్యము, వృద్ధత్వం వయసా విన, వయసు మేరకనే మనిషి జ్యేష్ఠుడు లేదా వృద్ధుడు కావచ్చునని ఒక మాట ఉన్నది. మనిషి వృద్ధుడు కానప్పటికీ జ్ఞానమందు జ్యేష్ఠుడైనచో జ్యేష్ఠత్వము బడిను. విశ్వరూపుడు దేవతలకు మేనలుడు కనుక వారి కన్నను కనిష్ఠుడు అయినను దేవతలు అతన్ని తమ పురోహితుడిగా స్వీకరించిరి. అందువలన వారు అతనికి నమస్కరింపవలసి ఉండును, అది అతనికి సంకోచముగా కలిగింపరాదని దేవతలు వివరించిరి. వేద జ్ఞాన పారంగతుడైన కారణమున అతడు తమకు పురోహితుడు కావచ్చునని వారు తెలిపిరి. చాణక్య పండితుడు అదే విధముగా నీచాదప్యుత్తమం జ్ఞానం, నీచ కులజని నుండినైనను మనిషి విద్యను గ్రహింపవలచును అని పలికి ఉండెను. ఉన్నత వర్ణము వారైను బ్రాహ్మణులే ఉపాధ్యాయులుగాను గురువులుగాను కాగలరు, కానీ మనిషి జ్ఞానవంతుడైనచో క్షత్రియ వైశ్య కులజుడైనను చివరికి శూద్ర కులజుడైనను అతని గురువుగా అంగీకరింపవచ్చును. రామానంద రాయునితో సంభాషించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఈ అభిప్రాయమును బలపరిచి ఉండేది. చైతన్య చరితామృతం మధ్యలీల 8.128 నందు ఉంది. కిబా విప్ర కిబా న్యాసి శూద్ర కేనే నయా ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురుహయ. మనిషి బ్రాహ్మణుడా శూద్రుడా గృహస్థుడా లేక సన్యాసియా అనే విషయము ప్రధానమైనది కాదు. అవన్నీయును భౌతిక ఉపాధులే. ఆధ్యాత్మికోన్నతను బడిసిన వ్యక్తికి అట్టి ఉపాధులలో ఎటువంటి సంబంధము లేదు. కనుక మనిషి కృష్ణ సంబంధ విజ్ఞానమున పురోగించిన వాడైనచో సంగమున అతని స్థితి ఎట్టిదైనను గురుస్థానమును బడయగలదు.
పడేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఒక బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు జ్ఞానం తెలిసినటువంటి వాడు. ఆ జ్ఞానము అని అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము. సో ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొంది ఉంటారో, ఎవరైతే భగవంతుడికి సంబంధించినటువంటి భక్తిని చేయగలరో, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడతారు. కాబట్టి పుట్టుకతో వర్ణం కాదు అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తే విశ్వరూపుడు మరి బ్రాహ్మణుడా పుట్టుకతోటి, తల్లి అసుర జాతికి సంబంధించిన ఆమె. కాబట్టి విశ్వరూపుడు పూర్తిగా బ్రాహ్మణుడు కాదు పుట్టుకతో చూస్తే, కానీ ఈయనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి చూస్తే ఈయన బ్రాహ్మణుడే. కాబట్టి ఏ జాతిలో పుట్టావు అనేటువంటి దాంతో సంబంధం లేదు. నీ యొక్క గుణాన్ని బట్టి, నీ యొక్క కర్మలను బట్టి నీకు వర్ణము అనేటువంటిది ఉంటుంది అని మనకి ఇక్కడ మళ్ళీ అర్థమవుతుంది. రెండవది, గురువు అనేటువంటి వాడు వయసుతో సంబంధం లేదు. చిన్నవాడైనా సరే గురువుగా స్వీకరించవచ్చు, ఆ చిన్నవాడికి కూడా నమస్కారం చేయొచ్చు గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. చైతన్య మహాప్రభువు కూడా మనకి మధ్యలీలలో చెప్పినటువంటి విషయం అదే, మనిషి బ్రాహ్మణుడా శూద్రుడా గృహస్థుడా లేక సన్యాసియా అనేటువంటి విషయం ప్రధానమైనది కాదు. అవన్నీ కూడా మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఉపాధులు మాత్రమే, కానీ అవన్నీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతిని పడిసినటువంటి వ్యక్తికి సంబంధం లేదు ఇలాంటివన్నీ అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందారో వాళ్లే బ్రాహ్మణులు. సో వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞానం భౌతిక ఉపాధులతోటి పోల్చడానికి లేదు అని చెప్తున్నారు. మరి ఏమిటి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే? కృష్ణ సంబంధమైనటువంటి విషయం. అంటే ఎవరైతే కృష్ణ సంబంధమైనటువంటి విషయాల పట్ల జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు బ్రాహ్మణులుగా పరిగణింపబడతారు. కాబట్టి వాళ్ళకి గురుస్థానం అనేటువంటిది ఇవ్వచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ జాతిలో పుట్టారు, ఎక్కడ పెరిగారు అనేటువంటి దాంతో సంబంధం లేదు. కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని పొందినటువంటి ఎవరైనా సరే గురుస్థానాన్ని పొందటానికి అర్హులవుతారు. ఓకే, 34వ శ్లోకం శ్రీష మాతాజీ. శ్రీ ఋషిరువాచ శ్రీ ఋషిరువాచ అభ్యర్థిత సురగణై అభ్యర్థిత సురగణై పౌరహిత్యే మహాతపాః పౌరహిత్యే మహాతపాః స విశ్వరూపస్థానాః స విశ్వరూపస్థానాః ప్రసన్నః శ్లక్ష్ణయా గిరా ప్రసన్నః శ్లక్ష్ణయా గిరా సుఖదేవ గోస్వామి పలికే దేవతలందరూ తమకు పురోహితుడవగుమని ప్రార్థించక తపోగరిష్ఠుడగు విశ్వరూపుడు ముదమంది వారితో ఇట్లు పలికేది. హరే కృష్ణతో ఋషిరువాచ అంటున్నారు. ఇక్కడ ఋషి ఎవరు అని అంటే విశ్వరూపుడు. సో ఎప్పుడైతే దేవతలందరూ కూడా నువ్వు మాకు గురువు అవ్వు అని ప్రార్థించినప్పుడు, అప్పుడు విశ్వరూపుడు ప్రసన్నుడయ్యాడు. సో వాళ్ళకున్నటువంటి జ్ఞానానికి, వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవానికి, తను చిన్నవాడైనా సరే ఈయనకున్నటువంటి జ్ఞానానికి ఇచ్చినటువంటి గౌరవానికి ఆయన ప్రసన్నుడయ్యి ఆయన మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఆయన ఏం మాట్లాడారు అనేటువంటిది నెక్స్ట్. సారీ, ఇక్కడ ఋషిరువాచ అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి మాట్లాడారు. ఓకే, నెక్స్ట్ విశ్వరూపుడు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. రామారావు ప్రభుజీ. శ్రీ విశ్వరూప ఉవాచ అన్మ్యూట్ చేసుకుంటుంది. శ్రీ విశ్వరూప ఉవాచ శ్రీ విశ్వరూప ఉవాచ విగర్హితం ధర్మశీలై బ్రహ్మ విగర్హితం ధర్మశీలైర బ్రహ్మ వర్చ ఉపవ్యయం వచ్చ ఉపవ్యయం కథం ను మద్విధో నాథ కథం ను మద్విధో నాథ లోకే శైరభియాచితం లోకే శైరభియాచితం ప్రత్యాఖ్యాస్యతి తచ్చిష్యః ప్రత్యాభ్యాస్మతి చత్తచిష్ట స్వయేవ స్వార్థ ఉచ్యతే స ఏవ స్వార్థ ఉచ్యతే. శ్రీ విశ్వరూపుడు పలికెను, దేవతలారా పౌరోహిత్యమును స్వీకరించుట అన్నది బ్రహ్మ వర్చస్సును
నశింపజేయునుగా వర్ణింపబడినను. మీ అభ్యర్థనను అవంటి వాడు ఎట్టు నిరాకరించగలడు? మీరు సమస్త విశ్వమునకు పాలకులై ఉన్నారు. నేను మీ శిష్యుడను, మీ నుండి శిక్షణమే పడవలసి ఉన్న వాడతను వాడను కనుక నా లాభం కొరకు దాన్ని అంగీకరింపవలసి ఉన్నది. భాష్యము పఠనము పాఠనము యజనము యాజనము దానము పరిగ్రహములే యోగ్యుడగు బ్రాహ్మణుని కర్మలు జనుల ఉద్ధారము కొరకు బ్రాహ్మణుడు వారికి పురోహితునిగా నగునని యజనము యాజనమనేటి పదములు తెలుపును. గురు పదమును స్వీకరించిన వాడు యజమాని. అనగా ఎవరికైతే కొరకైతే యజ్ఞము ఆవరించబడునో యొక్క సమస్త పాపములను క్షమింపజేయును. అందువలన ఆ గురువు లేదా పురోహితుని పూర్వపుణ్యము తగ్గిపోవును. ఈ కారణమునే విద్వాంసులకు బ్రాహ్మణులు పౌరోహిత్యమును స్వీకరింపరు. అయినను విశ్వరూపుని వంటి విద్యావిడగు బ్రాహ్మణుడు దేవతల ఎడగల పరమాధర్మంతో వారికి పురోహితులుగా అయ్యను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సామాన్యంగా ఇప్పుడు విశ్వరూపుడు ఒక లాజిక్ చెప్తున్నారు. ఇక్కడ విశ్వరూపు ఏం చెప్తున్నారు అని అంటే, మీరు నన్ను గురువుగా ఉండమని కోరుకుంటున్నారు. గురువుగా ఉండడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఏదో ఒక పదవి ఇచ్చేశారు, నేను తీసేసుకుంటాను అన్నంత విషయం కాదు. గురువు అవడము అని అంటే, ఎవరైతే శిష్యుల్ని మనం స్వీకరించామో ఆ శిష్యుడి యొక్క పాపాలను కూడా తీసుకున్నట్లే. అంటే ఇప్పుడు మనము గురువుని పొందటం వల్ల అనేక జన్మల నుంచి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక క్షణంలోనే పోతాయి. ఏ క్షణంలో అయితే మనం గురువుని పొందామో ఆ క్షణంలో మన పాపాలన్నీ నశించిపోయి మనం ప్యూర్ అయిపోతాం, మన హృదయం పవిత్రమైపోతుంది. అంటే ఏ పాపాల వల్ల అయితే మనము అనేక జన్మలు ఎత్తుతూ వచ్చామో, ఏ పాపాల వల్ల అయితే మనం అనేక రకాలైనటువంటి శరీరాలను మారుస్తూ ఇప్పటి వరకు వస్తున్నామో, ఆ పాపాలన్నీ పోయాయి. అంటే ఏంటన్నట్టు, మనకింకా కర్మ బ్యాలెన్స్ అనేటువంటిది లేదు. భవిష్యత్తులో మనం చేయబోయేటువంటి కర్మలే మన కర్మ బ్యాలెన్స్ నిర్ధారణ చేస్తాయి. అంటే ఇప్పుడు మనం గురువును పొందాము, గురువు మన పాపాలన్నింటినీ తీసేసుకున్నారు, మన కర్మలన్నీ జీరో అయిపోయాయి. అంటే భవిష్యత్తులో మనం మళ్ళీ జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ గురువును పొందిన తరువాత కూడా గురువు విధించినటువంటి నియమ నిబంధనలను కనుక పాటించకపోతే గురువు అపరాధం అయిపోతుంది. గురువు అపరాధం చేసినటువంటి మనము మళ్ళీ కొత్త కర్మల బ్యాలెన్స్ను తయారు చేసుకుంటాం, మళ్ళీ ఆ కర్మలకు అనుగుణంగా భవిష్యత్తులో మళ్ళీ జన్మలు తీసుకుంటాం. అలా కాకుండా మనము ఈ జన్మలోనే ముక్తిని సాధించాలి, ఈ జన్మలోనే మనం గురువు యొక్క గురువును పొందినటువంటి లాభాన్ని కనుక మనం పొందాలి అని అంటే, అట్లీస్ట్ గురువును పొందేంత వరకు మనం ఏ తప్పులు చేసి ఉన్నా కానీ కనీసం గురువును పొందిన తరువాతైనా మన యొక్క కల్మషాలని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకనే గురు దీక్ష ఇవ్వడానికంటే ముందు మనం అందరం కూడా కొంత సాధనని చేస్తాం, గురువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటాం. గురువును పొందిన తరువాత ఒక ఉత్తమమైనటువంటి శిష్యుడుగా మనం ఎలా ఉండాలి అనేటువంటి దానికి మనము ముందుగానే ప్రాక్టీస్ చేస్తాం. అందుకనే మనము గురువుని పొందటము అనేటువంటిది నేను ఈరోజు అనుకున్నానండి, రేపు నాకు గురువు దొరికేస్తారు అని అనుకుంటే అది సాధ్యం కాదు. అందుకనే ఎవరైతే గురువును పొందిన తరువాత ఉత్తమ శిష్యుడుగా ఉండగలడు అని నమ్మకం ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే గురుదీక్ష ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, గురువు అంగీకరించడం అనేటువంటిది జరుగుతుంది శిష్యుడుగా. అందుకనే మనకి గురు దీక్ష ఇవ్వడానికంటే ముందు గురు ఆశ్రయ అనేటువంటిది ఒక స్థాయి ఉంటుంది. గురు ఆశ్రయ స్థాయిలో మనం ఏం చేస్తాము అని అంటే, ఫలానా గురువును మనం ఎంచుకుంటాం. అంటే మనము ఉత్తమ శిష్యులుగా ఎలా ఉండాలో అలానే మనకు గురువు కూడా ఉత్తమ గురువు అయి ఉండాల. అంటే అనేక మంది గురువులు ఉన్నారు, ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయి. మనం గురువుని ఎంచుకోవచ్చు. ఏ గురువు ద్వారా మనము కనుక శిక్షణ పొందితే, ఏ గురువు ద్వారా మనం కనుక సాధన చేస్తామో, ఆ గురువు యొక్క ఆధ్వర్యంలో తప్పకుండా మనము భగవద్ధామానికి వెళ్ళగలము అని మనకు నమ్మకం ఉంటుందో అలాంటి గురువును మనం ఎంచుకోవచ్చు. సో ఆ గురువుని ఎంచుకున్నప్పుడు, గురువుని ఎంచుకోవడం అనేటువంటిది కూడా ఒక పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారంగా మనం గురువుని ఎంచుకోవచ్చు. గురువుని ఎంచుకున్న తర్వాత గురువుకి మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం. మనం ఏం చెప్తామంటే, నేను మీకు శిష్యుడు కావాలని కోరుకుంటున్నాను, మీరు నాకు ఆశ్రయం ఇవ్వండి అని మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే అప్పుడు ఆ గురువు, నేను నీకు ఆశ్రయం ఇస్తున్నాను అని చెప్తారు.
చెప్పారు అని అంటే ఆశ్రయం ఇచ్చిన వెంటనే మనకి గురు దీక్ష ఇచ్చినట్లు కాదు. ఆశ్రయం తీసుకున్నటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ గురువును పొందినట్టే. గురువును పొందినటువంటి వాడికి, గురువును పొందనటువంటి వాడికి, అంటే దీక్ష తీసుకున్న వానికి, దీక్ష తీసుకోకుండా ఆశ్రయంలో ఉన్నవానికి పెద్ద తేడా ఏం లేదు. గురువు ఆల్రెడీ అభయం ఇచ్చేశారు, నేను నీకు గురువుగా ఉండడానికి అంగీకరిస్తున్నాను అని, నిన్ను నేను శిష్యుడిగా స్వీకరిస్తున్నాను అని ఆల్రెడీ ఒప్పుకున్నారు. కాకపోతే దీక్ష ఇవ్వలేదు ఇంకా. అయితే ఈ సమయం ఏదైతే ఉంటుందో, ఆశ్రయం తీసుకున్న తరువాత గురువు దీక్ష ఇచ్చటానికి ముందు ఉన్నటువంటి సమయం, అంటే సుమారుగా ఒక కనీసం ఒక 6 నెలల సమయం, ఈ 6 నెలల సమయంలో మనము గురువు ఆశ్రయంలో ఉన్నప్పుడు ఏమిటి అని అంటే, ఒక ఉత్తమ శిష్యుడుగా గురువు యొక్క దిశానిర్దేశం ప్రకారంగా మనము ఏ విధంగా ఈ యొక్క సాధన చెయ్యాలి అనేటువంటిది నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు గురువు మనకి దీక్ష ఇచ్చిన వెంటనే మన పాపాలన్నీ తీసేసుకుంటారు కదా. తీసుకున్న తరువాత మరి మనం పవిత్రంగా అలానే ఎలా కంటిన్యూ అవ్వచ్చు అనే దానికి ఒక ప్లాట్ఫామ్ అనమాట అది. అందుకనే గురువు ఆశ్రయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కొంతమందిని 6 నెలలు ఉంచుతారు, కొంతమందిని 8 నెలలు ఉంచుతారు, కొంతమందిని 1 సంవత్సరం ఉంచుతారు, కొంతమందిని 2 సంవత్సరాలు కూడా ఉంచుతారు. ఎందుకంటే మనలో ఎంత లెవెల్లో పవిత్రత ఉంది, మనం ఒకవేళ దీక్ష తీసుకున్న తరువాత గురువు యొక్క నియమ నిబంధనలను పాటిస్తామా లేదా, పాపాలన్నీ వదిలేసి పూర్తి పవిత్రులుగా ఉండగలుగుతామా లేదా అనేటువంటి పరీక్షలు జరుగుతాయి మనకి. ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు నిర్ధారణ చేసుకుంటారు, ఓకే పర్వాలేదు ఈయనకి గురువుకి దీక్ష, గురువు దీక్ష ఇవ్వచ్చు అని వాళ్ళు ఎప్పుడైతే నిర్ధారణ, అంటే గురువు గురు మహారాజుకి కూడా ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ వాళ్ళందరూ కూడా ఇలాంటి ఎవరైతే నేను గురు మహారాజుకి శిష్యుని అవ్వాలి అని కోరుకుంటున్నాను అని అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు పరీక్షిస్తారు. సో పరీక్షించి ఆ తర్వాత వాళ్ళకి గురువుకి రికమెండ్ చేస్తారు, ఫలానా వాళ్ళకి మీరు దీక్ష ఇవ్వచ్చు అని. అప్పుడు గురువు వాళ్ళకి దీక్ష ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, గురువు పాపాలన్నింటినీ తీసేసుకుంటున్నారు. మరి అందరి పాపాలని తీసేసుకున్నప్పుడు నా పుణ్య ఫలం అంతా పోయినట్టే, నాకున్నటువంటి ఆధ్యాత్మిక సంపద అంతా కూడా ఈ పాపాలు, అందరి పాపాలను తీసుకున్నటువంటి గురువుకి ఏమవుతుంది, ఆ గురువు తన యొక్క ఆధ్యాత్మిక బలాన్ని కోల్పోతాడు. అందుకనే ఎంతో కరుణామయుడైనటువంటి గురువు మాత్రమే శిష్యుడిని అంగీకరిస్తాడు, శిష్యుడు ఎంత పాపాత్ముడైనా సరే. లేదంటే చాలామంది గురువుగా అవడానికి అంగీకరించరు, గురువుని అవను అని అంటారు. చాలామంది ఉన్నారు గురువు అయ్యేటువంటి అర్హత పొందినటువంటి వాళ్ళు, కానీ వాళ్ళందరూ నేను గురుస్థానాన్ని పొందను అని అంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఇంతమంది పాపాలను తీసుకుని ఉండలేరు. ఇంతమంది పాపాలను తీసుకున్నటువంటి వ్యక్తి మరి కొన్ని పాపాలు చేసిన మనమే ఆ కర్మలను అనుభవించడానికి ఎంతో బాధపడుతున్నాం, ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతున్నాం. మరి ఇంతమంది పాపాలను తీసుకునేటువంటి గురువు ఎంత కరుణామయుడై ఉండాలి, సామాన్యమైనటువంటి మానవుడైతే అందుకు అంగీకరించడు. ఇక్కడ ఇంద్రుడు మరియు ఇతర దేవతలు అందరూ కూడా త్వష్టపుత్రుడైనటువంటి విశ్వరూపుణ్ణి గురువుగా అవ్వాలి అని కోరుకుంటున్నారు. యాక్చువల్గా ఆ స్థానానికి ఎవరు అంగీకరించకపోయినా నేను అంగీకరిస్తున్నాను అనేటువంటి విషయాన్ని విశ్వరూపుడు చెప్తున్నాడు. ఎందుకు అంగీకరించనవసరం లేదు అని అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కారణం, పాపాలన్నిటి వల్ల మన ఆధ్యాత్మిక శక్తి పోతుంది అని. అందుకని ఇక్కడ దేవతలకి పౌరోహిత్యం చేయటానికి విశ్వరూపుడు ఒప్పుకున్నారు. అయితే ఇది ఒక్కటే కారణం కాదు, ఏది విశ్వరూపుడు దేవతలకి గురువుగా అవడానికి అంగీకరించకపోవడానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి పాపాలన్నింటినీ మళ్ళీ తెచ్చుకోవడం, రెండు ఈయనకి బోధించాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈయన గురువుగా మారడం. అంటే ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మనకంటే వయసులో పెద్ద, అనుభవంలో ఎక్కువ, సో తప్పకుండా ఆయన నుంచే మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అయినా సరే ఆయనకే నేర్పడానికి మనం గురువుగా అవడము అని అంటే సామాన్యంగా చిన్న వయసు వాళ్ళు ఒప్పుకోరు. మనం చూస్తే విదురుడు మైత్రేయుడి దగ్గర కంటే పోవడానికంటే ముందు ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళాడు. ఉద్ధవుడు విదురుడికి వయసులో చిన్న, విదురుడు ఉద్ధవుడికి తండ్రి వయసు కలిగినటువంటి వాడు. అలాంటప్పుడు విదురుడు వెళ్ళి ఉద్ధవుడి పాదాల మీద పడి నువ్వు నా గురువు అవ్వు అని అన్నారు, నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వు అని అన్నారు విదురుడు. అప్పుడు ఉద్ధవుడు ఏమన్నారు, నేను వయసులో చాలా చిన్నవాణ్ణి, నువ్వు నాకు తండ్రివి, నేను ఏదైనా సరే విషయాలని నీకు ఆధ్యాత్మిక విషయాలను బోధించాలి అని అంటే నాకు ఆ స్వతంత్రత రాదు, నువ్వు నాకంటే చాలా పెద్దవాడివి.
రెండవది, నాకంటే అర్హత పొందినటువంటి వాళ్ళు గురువుగా అవడానికి లేకపోతే అప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీకు గురువుగా అవ్వడానికి అంగీకరించచ్చేమో, కానీ నీ నువ్వు గురువుగా పొందాలి అని అనుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు గురువు గురుస్థానాన్ని స్వీకరించి నిన్ను శిష్యుడుగా అంగీకరించడానికి ఇంకా ఉన్నారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఒకవేళ అంగీకరించకపోతే అప్పుడు ఆలోచించవచ్చు అని చెప్పి మైత్రేయుడి దగ్గరికి పంపిస్తారు. మైత్రేయుడు మైత్రేయుడు వ్యాసదేవుడి యొక్క సహచరుడు, అంటే వ్యాసదేవుడు విదురుడికి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాడు, తండ్రి వ్యాసదేవుడు విదురుడికి తండ్రి, అంటే తండ్రికి మిత్రుడు మైత్రేయుడు. కాబట్టి తండ్రికి మిత్రుడైనటువంటి మైత్రేయుడు తండ్రితో సమానం. కాబట్టి నువ్వు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు అని ఉద్ధవుడు విదురుణ్ణి మైత్రేయుడి దగ్గరికి పంపించడం జరుగుతుంది. లేకపోతే కనుక ఒకవేళ మైత్రేయుడు అంగీకరించకపోతే అప్పుడు బహుశా ఉద్ధవుడే ఏమన్నా గురువుగా అయి ఉండేవాడేమో విదురుడికి తెలియదు, కానీ మైత్రేయుడు అంగీకరించారు. మైత్రేయుడు అంగీకరించి భాగవతం బోధించడం అనేటువంటిది జరిగింది విదురుడికి. అంటే తర్వాత స్కందాల్లో మనకి మైత్రేయుడు మనకి ఇంతకు ముందు స్కందాల్లో ఆల్రెడీ విదురుడికి మైత్రేయుడికి మధ్య జరిగినటువంటి సంవాదం మొత్తం కూడా వస్తుంది. భాగవతంలో రెండు రెండు స్కందాలు మొత్తం కూడా విదురుడికి మైత్రేయుడికి మధ్య జరిగినటువంటి సంవాదమే. మూడవ స్కందం నుంచి తర్వాత నుంచి నాలుగవ స్కందం ఐదవ స్కందం మొత్తం కూడా విదురుడికి మైత్రేయుడికి మధ్య జరిగినటువంటి సంవాదమే మనకి వస్తుంది. సో ఆ విధంగా చిన్నవాడు పెద్దవాళ్ళకి గురువుగా అవడానికి కొంతమంది అంగీకరించరు, అయినా సరే నేను అంగీకరిస్తున్నాను అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో ఎందుకు అంటే మీ అభ్యర్థనని నేను నిరాకరించలేకపోతున్నాను కాబట్టి నాకు మంచిది కాకపోయినా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అన్నారమ్మా. ఓకే, సో అది విశ్వరూపుడు మొదటిగా చెప్పినటువంటి విషయం, అంగీకరించేశారు, కష్టంతో అంగీకరించారు. 36వ శ్లోకం గౌరీ మాతాజీ. అకించనానాం హి ధనం శిలోంగనం, అకించనానాం హి ధనం శిలోంగనం, తేనేహ నిర్వర్తి తసాధు సత్క్రియః, తేనేహ నిర్వర్తి తసాధు సత్క్రియః, పదం విగర్హ్యం ను కరోమ్యధీశ్వర, కదం నిగర్హ్యం కరోమధీశ్వర, పౌరోదసం హృష్యతి యేన దుర్మతిః, పౌరోదసం హృష్యతి యేన దుర్మతి. లోకేశ్వరులారా, అకించమ్మగుడు అకించునడగు నిజమైన బ్రాహ్మణుడు శిలోంచన వృత్తి ద్వారానే జీవనమును గడుపును, అనగా పొలములోను అంగడిలోను వదిలివేయబడిన ధాన్యము నేర్కొని అతడు జీవించును. తపోవ్రత నిష్ఠులగు గృహస్థ బ్రాహ్మణులు ఈ ప్రకారమే తమను తమ కుటుంబమును పోషించుకొనుచు అవసరమైన అన్ని పుణ్య కార్యములను చేయుచుందరు. అట్లుగాక పౌరోహిత్యము ద్వారా ధనమును గడించి సుఖము నందువారు బ్రాహ్మణుడు నందగోరు బ్రాహ్మణుడు నిక్కముగా మందమతియే. అట్టి పౌరోహిత్యమును నేను ఎట్లు అంగీకరించగలను? ఓకే, అంటే పౌరోహిత్యం చేస్తే ఏమవుతుంది అని అంటే డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులతోటి కుటుంబ జీవనాన్ని గడుపుకోవచ్చు. యాక్చువల్గా బ్రాహ్మణుడి ధర్మం ఏమిటి అని అంటే ఏదైనా పని చేసి డబ్బులు తీసుకోకూడదు. పని ఎందుకు చేస్తారు అంటే డబ్బుల కోసం చేయరు. అంటే ఎవరికైనా పౌరోహిత్యం చేశారంటే పౌరోహిత్యం చేసినందుకు డబ్బులు తీసుకోవడము అనేటువంటిది బ్రాహ్మణ స్థాయికి తగినటువంటిది కాదు. కానీ ఇప్పుడు మామూలుగా ఒక బ్రాహ్మణుడు ఎలా అంటే పొలంలో పడిపోయినటువంటి బియ్యాన్ని తీసుకోవాలి, లేదు అని అంటే ఎవరైనా సరే గృహస్థుల దగ్గరికి వెళ్ళిపోయి భిక్షను తీసుకోవాలి. సో ఆ విధంగా పొందినటువంటి దాంతో ఆయన కుటుంబ జీవనాన్ని గడపాలి. అలా గడుపుతూనే ఆయన వేద జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. ఇది బ్రాహ్మణుడు చేయాల్సినటువంటి కర్తవ్యం. మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి నేను మీకు పౌరోహిత్యం చేయడానికి నేను ఎలా ఒప్పుకోగలను అని ఈయన అంటున్నారు ఇక్కడ. చదవండి భాష్యము. ఉత్తమ బ్రాహ్మణుడు తన శిష్యుల నుండి లేదా యజమానుల నుండి ఎటువంటి పురస్కారములను తీసుకొనడు. దానికి బదులు అతడు తపోనిష్టలను ఆచరించుచు వ్యవసాయ క్షేత్రమునకేగి బ్రాహ్మణులకే కృషి వలరు వదిలిన ధాన్యము ఏరుకొనను. అటువంటి బ్రాహ్మణులు అంగళ్లకేగి అతడి వ్యాపారులు వదిలిన ధాన్యమును కూడా ఏరుకొని చెందురు. మహోన్నతులకు బ్రాహ్మణులు ఈ ఆ విధముగా తమను తమ కుటుంబమును పోషించుకునెదరు. అట్టి వారు క్షత్రియులను లేదా వైశ్యులను అనుసరించుచు ఐశ్వర్యయుతముగా జీవించుటకై తమ శిష్యులను
శిష్యుల నుండి ఏదియనో కోరరు, అనగా విశుద్ధ బ్రాహ్మణుడు స్వచ్ఛందముగా పేదరికమును స్వీకరించి కేవలము భగవత్కరుణ పైననే పూర్తిగా ఆధారపడి జీవించును. ఇది ఎన్నో సంవత్సరముల కిందటి మాట కాదు. నవద్వీపము చెంతనున్న కృష్ణానగరం నందు ఒక బ్రాహ్మణుడికి వ్రజకృష్ణచంద్ర అనిడి స్థానిక జమీందారు కొంత సహాయమును చేయకోరెను. కానీ ఆ బ్రాహ్మణుడు ఆ సహాయమును స్వీకరింపలేదు. శిష్యుడు వసగిన బియ్యముతోనూ చింత చిగురు కూరతోనూ తన జీవితము హాయిగా వెళ్ళిపోచున్నందున జమీందారు సహాయమును అడిగే ప్రశ్న తలెత్తదని అతడు పలికెను. సారాంశం ఏమనగా, బ్రాహ్మణుడు తన శిష్యుల నుండి ఎంతో సంపత్తిని పొందవచ్చును, కానీ తన పౌరోహిత్యం వలన వచ్చిన పురస్కారములను అతడు స్వలాభము కొరకుగాక భగవత్ సేవకై ఉపయోగి వినియోగించవలను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో బ్రాహ్మణుడు ఎలా జీవించాలి అనేటువంటి దానికి ఉదాహరణ ఈ మధ్య కాలంలో ఒక 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనని మనకి తెలియజేస్తున్నారు చైతన్య మహాప్రభు టైంలో. సో ఒక బ్రాహ్మణుడికి జమీందారు వచ్చి సహాయం చేస్తా అన్నా కానీ సహాయం అవసరం లేదు, నా శిష్యులు నాకు పెట్టినటువంటి బియ్యం తోటి చింత చిగురు కూర చేసుకున్నా కానీ నాకు ఆనందంగానే ఉంటుంది, నాకు నీ సహాయం అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. సో ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలి అనేటువంటి దానికి మనకి ప్రభుపాదుల వారు ఉదాహరణతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణుడు సుఖంగా ఉండడం కోసం ఆయన పని చేయకూడదు. లేదేనంటే క్షత్రియుల దగ్గరికి వెళ్ళిపోయి క్షత్రియుల ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కోసం అవసరమైనటువంటి డబ్బులను పొందడం కోసం వాళ్ళకి పౌరోహిత్యం చేయటం అనేటువంటిది అది బ్రాహ్మణుడు శుద్ధ బ్రాహ్మణుడి యొక్క లక్షణం కాదు అనేటువంటి విషయం చెప్తున్నాను. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. తథాపి నా ప్రతిభ్రూయాం గురుభి ప్రార్థితం కియత్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. తథాపి నా ప్రతిభ్రూయాం గురుభి ప్రార్థితం కియత్. భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైర ప్రాణైరర్ఘైశ్చ సాధయే. ఈ మాట వినిపించట్లేదు మాతాజీ. ఓకే మంగతాయారు మాతాజీ మీరు చదవండి. తథాపి నా ప్రతిభ్రూయాం. తథాపి నా ప్రతి హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. తథాపి నా ప్రతిభూయాం గురుభి గురుభి ప్రార్థితం కియత్. ప్రార్థితం కియత్. భవతాం ప్రార్థితం సర్వం. భవతాం ప్రార్థితం సర్వం. ప్రాణైరరైశ్చ సాధయే. ప్రాణైరరైశ్చ సాధయే. ప్రాణైరర్థైశ్చ సాధయే. ప్రాణైరరైశ్చయ్య సాధయే. మీరందరూ నాకు గురుతులీలు కనుక పౌరోహిత్యము కొన్ని మార్పులు నిందనీయమైనను మీ స్వల్ప మాత్ర అభ్యర్థన నేను నేను తృణీకరింపజాలను. మీకు పురోహితుడిగా అయినా నా ధన ప్రాణములను ఇచ్చి మీ కోరికలు తప్పగా తీర్చేదను. హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ. సో సో ఇక్కడ మీకు పురోహితుడు అయ్యేటువంటి అవడము అని అంటే నన్ను చాలా మంది నిందిస్తారు నేను తప్పు చేశాను అని. నిందనీయమైనటువంటి విషయమే అయినా సరే మీ అభ్యర్థనను మాత్రం నేను తృణీకరింపలేను, కాబట్టి మీరు కోరుకున్నటువంటి కోరికను తీర్చడానికి నా సాయశక్తిలా ప్రయత్నం చేస్తాను, నా ధన ప్రాణాలను ఇచ్చైనా సరే మీ కోరికను నేను తీరుస్తాను అని ఇక్కడ విశ్వరూపుడు దేవతలకు గురువుగా అవడానికి ఒప్పుకున్నారు. నెక్స్ట్ రమ్య మాతాజీ. శ్రీ బాదరాయణు వాచ. శ్రీ బాదరాయణు వాచ. తేభ్య ఏవం ప్రతిశ్రుత్యో. తేభ్య ఏవం ప్రతిశ్రుత్యో. విశ్వరూపో మహాతపాః. విశ్వరూపో మహాతపాః. పౌరహిత్యం వృతశ్చక్రే. పౌరహిత్యం వృతశ్చక్రే. పరమేణ సమాధినాః. పరమేణ సమాధినాః. సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, దేవతలకు ఆ విధముగా వాగ్దానం చేసిన పిమ్మట మహాతపస్వి అగు విశ్వరూపుడు వారిని గూడి పరమ శ్రద్ధాశక్తులతో అవసరమగు పౌరోహిత్య కర్మలో నిర్వహించెను.
ఇచ్చట సమాధీన అను పదము మిగులు ప్రధానమైనది. సమాధి అనగా అనన్యత్వముతో పూర్తిగా సంలగ్నమగుట అని అర్థము. బ్రాహ్మణ శ్రేష్ఠుడు విశ్వరూపుడు దేవతల అభ్యర్థనను స్వీకరించటయే గాక ఆ అభ్యర్థనను గంభీర పూర్వకముగా తీసుకుని అనన్యచిత్తముతో పౌరహిత్య కర్మలు నిర్వహించను. అనగా ఆ పౌరహిత్యమును అతడు ఏదో భౌతిక లాభం కొరకు గాక దేవతల లాభమునకై వనరించను. పురోహితుని కర్తవ్యం అదియే. పుర అనగా కుటుంబము, హిత అనగా లాభమని అర్థము. కనుక పురోహితుడను పదము కుటుంబ హితైషిని సూచించును. పుర అను పదమును మొదటిది అను ఇంకొక అర్థము కలదు. తన శిష్యుల ఆధ్యాత్మికగను భౌతికముగను అన్ని విధముల లాభమును నందునట్లు చూచుట పురోహితుని ప్రథమ కర్తవ్యం. స్వలాభమునకై వైదిక కర్మకాండ నిర్వహించుటలో పురోహితుడు అన్నడును అభిరుచిని కనబరచరాదు. చాలామంది పురోహితులు పౌరోహిత్యం చేస్తూ కొన్ని కొన్ని కర్మలను మనతో చేయించుతారు. మీరు ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి అని చెప్తారు. మన లాభం కోసం చెప్పాలి, అవి వాళ్ళ లాభం కోసం చెప్పకూడదు. వాళ్ళు ఎలా చెప్తారంటే, మీరు ఈ శాంతి కర్మలు చేయండి, శాంతి కర్మలు చేయడానికి ఒక 10,000 ఖర్చు అవుద్ది, లేకపోతే ఫలానా యజ్ఞం చేయండి, యజ్ఞానం చేయడానికి ఒక 15,000 ఖర్చు అవుద్ది అని ఎందుకు చెప్తారు అని అంటే, 15,000 యజ్ఞం చేపిస్తే ఒక 10,000 నాకు మిగులుతాయి. ఓకే, లేదు అని అంటే ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించవచ్చు, ఆ డబ్బుతోటి మనం కుటుంబ పోషణ చేసుకోవచ్చు, అంతేకాదు సుఖంగా అయినటువంటి భవిష్యత్తులో సుఖంగా జీవించడం కోసం. అంటే ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఒక వైశ్యుడి ధోరణిలో ఒక బ్రాహ్మణుడు ఆలోచన అనేటువంటిది ఉంది. ఇప్పుడు బ్రాహ్మణుడు చేసేటువంటి ప్రతి పౌరోహిత్య కర్మ కూడా డబ్బు కోసమే చేస్తున్నారు. అంటే సొంత లాభం కోసం పౌరోహిత్యం చేస్తున్నారు. సొంత లాభం కోసం పౌరోహిత్యం చేయటము అనేటువంటిది శాస్త్రాల ద్వారా సమ్మతింపబడినటువంటి విషయం కాదు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అని అంటే, పౌరోహిత్యం అనేటువంటిది ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళ లాభం కోసం చేయాలి. సో ఇక్కడ విశ్వరూపుడు పౌరోహిత్యం చేస్తున్నారు, ఎవరి లాభం కోసం చేస్తున్నారు అంటే దేవతల లాభం కోసమే చేస్తున్నారు, కానీ సొంత లాభం కోసం చేయట్లేదు. అందుకని ఇక్కడ మనకి చెప్తున్నారు భాదరాయుడు అంటే ఎవరంటే సుఖదేవ గోస్వామి. సో సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు విశ్వరూపుడు పౌరోహిత్యం చేస్తున్నాడు, కానీ తను పౌరోహిత్యం చేస్తున్నప్పుడు చాలా కమిటెడ్గా చేస్తున్నారు. చాలా కమిటెడ్గా అంటే ఏ ఉద్దేశంతో ఆయన పురోహితుడు అయ్యాడో ఆ ఉద్దేశం నెరవేరడం కోసం మాత్రమే చేస్తున్నాడు. ఆ ఉద్దేశం ఏమిటి? దేవతలు వాళ్ళు కోల్పోయినటువంటి సమస్త ఐశ్వర్యాలని తిరిగి ఇవ్వడం, అందుకోసం చేస్తున్నారు అని చెప్తున్నారు కమిషన్ మదజ్. సురద్విషాం శ్రియం గుప్తాం, సురద్విషా శ్రియం గుప్తాం, ఔషనస్యాపి విద్యయా, ఔషనస్యాపి విద్యయా, ఆచిద్యాధాన్ మహేంద్రాయ, ఆచిద్యాన్ మహేంద్రాయ, వైష్ణవ్యా విద్యయా విభుః, వైష్ణవ్యా విద్యయా విభుః. సురద్వేషులకు దానవుల ఐశ్వర్యము శుక్రాచార్యుని విద్యచే రక్షింపబడునను మహాశక్తివంతుడగు విశ్వరూపుడు నారాయణ కవచమును రక్షకమైన సూత్రమును తెలియజేసి ఆ మంత్ర ప్రభావమున దానవుల ఐశ్వర్యమును హరించి స్వర్గరాజగు మహేంద్రునకు వసగెను. హరే కృష్ణ ప్రభుజీ. సో శుక్రాచార్యుడితోటి రక్షింపబడ్డారు అసురులు. శుక్రాచార్యుడితోటి రక్షింపబడినటువంటి అసురులను ఓడించటము అంటే కొంచెం కష్టమైనటువంటి పని, సామాన్యమైనటువంటి పని కాదు. సో అలా మహాశక్తివంతుడైతే తప్ప శుక్రాచార్యుడు రక్షణలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఓడించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి శాస్త్రం తెలిసినటువంటి వాడు అయితే తప్ప ఈ యొక్క పౌరోహిత్య కర్మ అనేటువంటి సక్సెస్ అవ్వదు. ఇక్కడ విశ్వరూపుడు యొక్క మహాశక్తి గురించి ఇక్కడ మనకి పరిచయం అవుతుంది. ఎందుకు అంటే ఈయన ఒక నారాయణ కవచము అనేటువంటి మంత్రాన్ని, స్తోత్రాన్ని దేవతలకు ఇచ్చాడు. అంటే నారాయణ కవచము అంటే, కవచం అంటే రక్షణ ఇచ్చేది. ఓకే, నారాయణ కవచం అంటే నారాయణుడే స్వయంగా వచ్చి రక్షించేటువంటి కవచం అన్నమాట. అలాంటి ఒక కవచాన్ని దేవతలకు ఇచ్చారు విశ్వరూపుడు. ఇవ్వడం వలన వీళ్ళు స్వర్గరాజు అయినటువంటి దేవతలందరూ, దేవతలు స్వర్గరాజు వీళ్ళందరూ కూడా అసురులను జయించి వీళ్ళు కోల్పోయింది మొత్తం కూడా తిరిగి పొందగలిగారు అని చెప్తున్నారు. ఇదే పర్పస్ తోటి ఆయన పౌరోహిత్యం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ పర్పస్ని ఇప్పుడు నెరవేర్చడం అనేటువంటిది కూడా జరిగింది. మంత్ర ప్రభావం అనేటువంటిది అంత గొప్పదన్నమాట. చూడండి, దేవతలందరూ వాళ్ళు కోల్పోయిందంతా తిరిగి పొందారు. అది అంత ప్రభావవంతమైనటువంటి మంత్రం అది. సో ఆ మంత్రం ఏమిటి అనేటువంటిది మనకు నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. చదవండి మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము, దేవతలకు దానవులకు భేదమేమనగా, దేవతలు విష్ణు భక్తులై ఉండగా దానవులు శివుడు కాళిక దుర్గా వంటి దేవీ దేవతల భక్తులై ఉందురు. కొన్ని మార్లు దానవులు బ్రహ్మకు కూడా భక్తులై ఉందురు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని భక్తుడు, రావణుడు శివభక్తుడు, మహిషాసురుడు దుర్గాదేవి భక్తుడు, కాని దేవతలు మాత్రము విష్ణు భక్తులు. విష్ణు భక్త స్మృతో దైవ అయి ఉందురు. ఇక దానవులు అసురస్త దివ్య పర్యాయ అట్టి విష్ణు భక్తులకు సదా విరోధులై ఉందురు. వైష్ణవులతో విరోధించుటకే దానవులు శివుడు బ్రహ్మ కాళిక దుర్గా వంటి దేవీ దేవతలను భక్తులగుదురు. పురాతన కాలమున దేవాసురుల నడుమ శత్రుత్వము నెలకొని ఉండేది. అదే భావన ఇప్పుడును కొనసాగుచు శివభక్తులు దుర్గాదేవి భక్తులు విష్ణు భక్తుల ఎడ సదా వైరమును బూనియుందురు. శివభక్తులకు విష్ణు భక్తులకు నడుమ ఈ వైరము సదా నెలకొని ఉండేది. ఆ ప్రకారమున ఉన్నత లోకములో దేవాసురుల నడువ యుద్ధము దీర్ఘకాలము కొనసాగేది. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు, అసురులకి దేవతలకి మధ్య తేడా చెప్తున్నారు. దేవతలు విష్ణు భక్తులు, అసురులు దేవతల భక్తులు. సో ఇక్కడ మనం ఎవరైతే దేవతలను పూజిస్తున్నామో ఆ దేవీ దేవతలను పూజించడం వల్ల మనం పొందుతున్నది ఏమిటి అంటే అసుర స్వభావం. కానీ మనకు ఆ దేవీ దేవతల యొక్క తత్వం అనేటువంటిది మనకు తెలియక ఆ దేవీ దేవతలకు భక్తులమైనటువంటి మనము ఆ దేవీ దేవతలు ఎలా ఉన్నారో అలా ఉండడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. దేవీ దేవతలు అడుగుజాడల్లో కూడా నడవట్లేదు మనం. దేవీ దేవతలు భక్తులు, విష్ణు భక్తులు. అలాంటి విష్ణు భక్తులకి భక్తులమైనటువంటి మనము అసుర స్వభావాన్ని పొందుతున్నాము అని చెప్తున్నారు. అందుకనే విష్ణు భక్తులతోటి వైరాన్ని కలిగి ఉంటున్నాము అని చెప్తున్నారు. అంటే వైష్ణవులతోటి శివభక్తులకు ఉండేటువంటి వైరం ఇప్పటి నుంచి ఉంది కాదు, ఓకే, దక్షుడి సమయం నుంచే ఉంది. సో దేవీ దేవతల పూజలు చేస్తూ శివుడితోటి లేకపోతే శివభక్తులు విష్ణు భక్తులతోటి, యాక్చువల్గా దక్ష యజ్ఞంలోనే ఒక ఎప్పుడైతే శివుడి యొక్క గణమంతా కూడా వచ్చేసి దక్షుడి యొక్క అనుయాయులందరినీ కూడా అల్లరి చేస్తున్నప్పుడు, వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భృగు మహర్షి శాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మనము దక్ష యజ్ఞం చదివినప్పుడు మనం చూస్తాం. సో అప్పుడే చెప్పారనమాట, మిమ్మల్ని వైష్ణవులందరూ కూడా అసహించుకుంటారు అని చెప్పేసి. లేదంటే అక్కడే శివభక్తులకి విష్ణు భక్తులకి మధ్య అక్కడ వైరం జరిగింది. సో అదే కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. సో ఈ విధంగా విష్ణు భక్తులకి ఇతర దేవీ దేవతల భక్తులకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేటువంటివి వాళ్ళకి తత్వం తెలియక వస్తున్నటువంటి డిఫరెన్సెస్. సో ఈ వైరము అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఉన్నత లోకంలో దేవాసురుల నడుమ యుద్ధములు కూడా దీర్ఘకాలం కొనసాగాయి అండి అనేటువంటి, దేవతలకి అసలుకి మధ్య యుద్ధం అనేటువంటిది కూడా అలానే కొనసాగుతూ వచ్చింది. చదవండి మద్దతు ఇంకా ముందు నెక్స్ట్. దేవతల కొరకై విశ్వరూపుడు విష్ణు మంత్రముతో పరిపూర్ణమైనట్టి రక్షణ కవచమును తయారు చేసినట్లు మనమిచ్చట గాంజించవచ్చును. కొన్నిమార్లు విష్ణు మంత్రము విష్ణు జ్వరమని, శివ మంత్రము శివజ్వరమని పిలువబడుచుండును. దేవదానవ సంగ్రామములో శివజ్వరము విష్ణు జ్వరమును ప్రయోగించబడుచుండెడినని మనము శాస్త్రములందు గాంచవచ్చును. సురద్వీషాం దేవతల శత్రువులు అను ఈ శ్లోకమునందలి పదము నాస్తికులకు కూడా అన్వయించును. దానవులను నాస్తికులను మోహపరచు ఉద్దేశముతోనే బుద్ధుడు అవతరించినట్టు భాగవతమున ఒక చోట తెలుపబడినది. దేవదేవుడు ఎల్లప్పుడూ తన భక్తులకే వరదానము నొసంగును. ఈ విషయమున సాక్షాత్తుగా అతడే భగవద్గీత 9.31 యందు ఇట్లు ధృవపరిచెను. కౌంతేయ ప్రతిజానీహి న మే భక్త ప్రణశ్యతి. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యంగా ప్రకటింపుము. హరే కృష్ణ ప్రభుజీ. సో విశ్వరూపుడు ఇచ్చినటువంటి విష్ణు మంత్రంతో రక్షణ కవచం అనేటువంటిది ఏర్పడింది. ఆ రక్షణ కవచంతో అసురులను జయించడం అనేటువంటిది జరిగింది. అంటే స్వయంగా భగవంతుడే భక్తుల్ని రక్షించడానికి వస్తారు. భక్తుడు అంటే అంత కేర్ తీసుకుంటారు భగవంతుడు. అందుకనే భగవద్గీతలోనే ఆయన చెప్పేశారు, నా భక్తుడు ఎన్నడు నశించడని ధైర్యంగా ప్రకటించు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మామూలుగా స్వయంగా భగవంతుడే ఆ మాట చెప్పచ్చు. భగవంతుడు చెప్తే మరి
మనం నమ్ముతామో లేదో అని చెప్పేసి. ఎందుకంటే అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుడు మాట తప్పారు. ఆయన ఆయుధం పట్టుకోను అని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ కురుక్షేత్రంలో భక్తుడికి అపాయం కలిగింది అని చెప్పేసి తన మాటను కూడా తప్పేశారు. అంటే భక్తుడి రక్షణ అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి మాట కంటే ముఖ్యం. అందుకనే అర్జునుని రక్షించడం కోసం స్వయంగా భీష్ముడిని చంపడం కోసం ఆయుధం పట్టుకున్నారు. అంటే భక్తుడి రక్షణ కంటే ఆయన మాట ఆయనకి చాలా గొప్ప విషయం ఏం కాదు. అవసరమైతే మాట కూడా తప్పేస్తారు. అందుకనే ఒకవేళ కృష్ణుడే స్వయంగా ప్రకటించేశారనుకోండి, నా భక్తులు నేను రక్షిస్తాను అని చెప్పేసి ప్రకటించేశారు, నమ్ముతారో నమ్మరు అని చెప్పేసి ఆయన భక్తుడైనటువంటి అర్జునుడికి చెప్తున్నారు, నువ్వు వెళ్ళి ప్రకటించు, నువ్వు వెళ్తే నువ్వు ప్రకటిస్తే అందరూ కన్ఫర్మ్ చేసుకుంటారు, అందుకనే నా భక్తుడు ఎన్నడు నశించడు అనేటువంటి విషయం ప్రకటించవచ్చు అని చెప్పేసి అర్జునుడిని అడగడం అనేటువంటిది, అర్జునుడికి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు అసురులు అనేటువంటి వాళ్ళు దేవీదేవతలకి పూజలు చేస్తారు. దేవీదేవతలకు పూజలు చేసినటువంటి వాళ్ళు దేవీదేవతల యొక్క రక్షణలో ఉన్నా కానీ ఎప్పుడైతే భక్తులు ఉంటారో అంటే దేవతలు, ఈ దేవతల మీద మాత్రం విజయాన్ని సాధించలేరు అని చెప్తున్నారు. ఎందుకంటే దేవతలకి భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు విశ్వరూపుడి ద్వారా వాళ్ళు పొందినటువంటిది ఏమిటి అంటే భగవంతుడి రక్షణ. సో భగవంతుడి రక్షణ పొందినటువంటి దేవతలకి మామూలుగానే అసురులను జయించి అసురుల ద్వారా వాళ్ళు కోల్పోయింది మొత్తం కూడా తిరిగి పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే నెక్స్ట్ అనుపమ మాతాజీ చదువుతారా? యయా గుప్తః సహస్రాక్షో జిగ్వే అసుర చమూర్విభుః జిగ్యే అసుర చమూర్విభుః తాం ప్రాహస మహేంద్రాయ విశ్వరూప ఉదారదీహి విశ్వరూప ఉదారదిహి పరమోధరుడగు విశ్వరూపుడు ఈ రహస్య మంత్రమును ఇంద్రునకు అనగా సహస్రాక్షుడు ఉపదేశించగా దానిచే అతడు రక్షణను పొంది అసురసేనను జయించెను. శ్రీమద్ భాగవతం నందలి గురుదేవుడగు బృహస్పతి ఎడ ఇంద్రుని అపరాధము అను సష్టమ స్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. సో 1000 కళ్ళు కలిగినటువంటి, అంటే దేవతలందరికీ రాజు కదా, సో అందుకని ఈయనకి 1000 కళ్ళు అని చెప్తున్నారు. సో ఎంతమంది దేవతలు ఉంటే అన్ని కళ్ళు ఆయన. సో ఆ విధంగా ఆయన ఈ మంత్రాన్ని తీసుకుని, ఇది కూడా రహస్యమైనటువంటి మంత్రం, చాలా సీక్రెట్, అంత సీక్రెట్ మంత్రం పబ్లిక్గా ఎవరికి చెప్పరు, కానీ మన అదృష్టం భాగవతంలో చెప్పబడింది. సో రాబోయే అధ్యాయంలో నారాయణ కవచం అనేటువంటిది వస్తుంది. సో ఆ మంత్రాన్ని పొందినటువంటి ఇంద్రుడు అసురులను జయించి తను కోల్పోయినటువంటి వైభవాన్ని మొత్తం కూడా తిరిగి పొందడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. సో ఆ తర్వాత అధ్యాయంలో నారాయణ కవచం వస్తుంది, 8వ అధ్యాయం. సో ఈ అధ్యాయంలో మొదటిగా పరీక్షణ్ మహారాజు ఏ నారాయణ కవచాన్ని అయితే పొంది దేవతలు తమ కోల్పోయిందంతా పొందారో ఆ నారాయణ కవచం గురించి చెప్పండి అని అడగడం అనేటువంటిది జరిగింది మనందరి కోసం. సో కాబట్టి నారాయణ కవచం నేర్చుకుందాం మనం. మనకి ఎవరికైనా సరే ఇలాంటి ఆస్తిపరమైనటువంటి కష్టాలున్న, ఇలా ఇంద్రుడు ఏ విధంగా అయితే తనకు ఉన్నటువంటి సమస్త భౌతిక ఐశ్వర్యాలను కోల్పోయినట్లు మనం కూడా ఏమైనా కోల్పోతే, మనం కూడా మనం కోల్పోయింది పొందాలి అని అంటే నారాయణ కవచాన్ని చదివితే మనం కూడా పొందేస్తాం. నారాయణ కవచం మనకి రక్షణగా ఉంటుంది. కాబట్టి ఈ నారాయణ కవచం ఏమిటి, ఎలా చేయాలి అనేటువంటి విషయం మనము రేపు అధ్యాయంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రామ.